చేసిన బిడ్డలకు నాయన వినగలిగే మనస్సు, గ్రహించే హృదయం అనుగ్రహించు. యేసు క్రీస్తు నామమున విశ్వాసముతో ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన చర్చ సమయం ఎప్పుడండి? సమయం ఎప్పుడు? 11. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. అన్ని వేళల ఆనందమే యేసులో ఉన్న వారికి, అన్ని వేళల ఆదరణ యేసుతో నడుచు. లోతు భార్యనట. మరి లోతు ఎవరు? అబ్రాహాము యొక్క సహోదరుని కొడుకు. ఆయన పేరేం పేరు? అబ్రాహాము తమ్ముని పేరేం పేరు?
సహోదరుడు అన్నారు కదా, లోతా ఆరాను యొక్క కొడుకు. అంటే అబ్రాహాము ఎవరి కొడుకు? మరి నా కొడుక, తేరావు కొడుకు. తేరావుకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు కొడుకులు. పేర్లేంటి? మళ్ళొకసారి చూడు. ఇప్పుడేమన్నావు? ప్రైజ్ ది లార్డ్. చదవండి చదవండి వాక్యం, అది 12వ అధ్యాయము. అబ్రహామును నాహోరును ఆరానును కనెను. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకి పెళ్లి కాకముందుకి ఆరాను పెళ్లి చేసుకొని ఒక కొడుకును కన్నాడు, చనిపోయింది ఆయన. అయితే ఈ చనిపోయినటువంటి వ్యక్తి కొడుకే లోతు. మరి ఇక్కడ దేవుని బిడ్డారా, లోతు అని చెప్పబడ్డది. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు? కానీ భార్య పేరు మనకి ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ బైబిల్ మూయండి, నన్ను చూడండి, అంటే నా మాటలు వినండి, నన్ను చూడమంటే కాదు. దేవుని బిడ్డారా, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అంటే దేవుని బిడ్డారా, లోతు అబ్రహాముతో సహవాసం చేసినాడు, అబ్రహాముతో జీవించిండు. ఒక దినమున లోతు పశువుల కాపరులకు అబ్రహాము పశువుల కాపరులకు తగాదాలు అయినాయి. ఆ తగాదాలు అయినప్పుడు అబ్రహాము పిలిచి అంటాడు, లోతు ఇప్పుడు నీ పశువుల కాపరులు నా పశువుల కాపరులు తగాద పడుతున్నారు, కాబట్టి ఇక మనం కలిసి ఉండడం వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు అబ్రహాము? మనం తగాద పడడం వద్దు. కాబట్టి నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళు, నేను ఇంకో ప్రాంతానికి వెళుతా, మనం ఇద్దరం కలిసి ఉండడం సబబు కాదు అన్నప్పుడు లోతు సొదొమ గొమొర్ర పట్టణాన్ని వెతుక్కున్నాడు. ఏ పట్టణానికి పోయిండు? ఆ పట్టణములో నివసిస్తున్నాడు. ఆ పట్టణములో నివసిస్తున్నప్పుడు వారికి జరిగినది ఏమిటనంటే, దేవుని బిడ్డలారా, ఆ యొక్క పట్టణము పాపముతో నిండిపోయింది. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, వృద్ధులు అందరూ పాపముతో నిండిపోయింది. నిండిపోయినప్పుడు అట్టి పాపమును విషయములో దేవుని సన్నిధికి చేరిందట. ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి? ఆ యొక్క పట్టణము యొక్క పాపము దేవుని సన్నిధికి చేరిందట. ఆ దేవుని సన్నిధికి చేరినటువంటి ఆ సమయములో దేవదూతలు దేవుడే దిగి వచ్చిండట అక్కడికి. ఏ పట్టణాన్ని చూడడానికి? సొదొమ గొమొర్ర పట్టణాన్ని. అయితే దేవుని బిడ్డలారా, ఆ చూసినప్పుడు ఏదైతే విన్నాడో ఏమిటి, అలాగునే ఉన్నది, ఇంకా ఎక్కువ పాపం ఉన్నదట. అయితే ఆ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, లోతు నీ భార్యను నీ పిల్లలను ఏమిటి తీసుకొని ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు దేవుడు? ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపో.
ఎందుకు అంటే ఈ యొక్క పట్టణము యొక్క పాపము నా దృష్టికి ఘోరమైనదిగా ఉన్నది. కాబట్టి ఈ పట్టణాన్ని నేను ఆకాశం నుండి అగ్నిని కురిపించి సర్వనాశనం చేయబోతున్నాను. అందుకు మీరు ఈ పట్టణములో నుండి నీకు తెలిసిన వారిని, నీ వారిని, నీ పిల్లలను, నీ అల్లులను, నీ బిడ్డలను తీసుకున్న బయటికి వెళ్ళిపో. ఎవరన్నారు? ఎవరన్నారు? దేవుడు అన్నాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెళ్ళమన్నప్పుడు అది కూడా లోతుకు ఏమిటండి, కష్టమైపోయింది. ఆ సమయంలో దేవునితో అంటున్నాడు, అయ్యా ఈ పర్వతం మీదకి నేను వెళ్ళను, కానీ ఈ పక్కకున్న ఊరున్నది, ఆ ఊరిలోనికి వెళ్తాను. దేవుడు అంటున్నాడు, ఎస్ నీవు ఈ పర్వతం మీదకి వెళ్ళు. అయ్యా పర్వతం మీదకి నేను వెళ్ళలేను, కానీ ఈ పక్కకు ఊరున్నది, ఆ ఊరిలోనికి వెళ్తాను. సరే దేవుని స్తోత్ర. వెళుతున్నారు, వెళుతున్నారు, కానీ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటి అంటే, ఇదిగో మీరు వెళుతున్నారు కానీ వెనుకకు తిరిగి చూడద్దు. ఏం చూడద్దు? శోభ. ఏ లోతు, నీ పిల్లలని, నీ వారిని వెంట పెట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళు, కానీ వెనుకకు తిరిగి చూడకూడదు. వెనుకకు తిరిగితివా, నీవు ఉప్పు స్తంభమైపోతావు. ప్రైసలా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసునే, ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసునామము. అన్ని నామముల కన్నా హౌరే హౌరే హల్లెలూయా, సర్వాధికారైనటువంటి సర్వోన్నతమైనటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా లోతుకు చెబుతున్నాడు, ఇదిగో బిడ్డ నువ్వు పరిగెత్తుతావు, పరిగెత్తు, కానీ వెనుకకు తిరిగి చూడకు. ఎటు చూడకు? వెనుకకు తిరిగి చూడకు. ఏ పట్టణములో నువ్వు నివసించినావో, ఏ పట్టణములో నీ జీవితమును కొనసాగించినావో, ఎవరితో నువ్వు సహవాసము కలిగి ఉన్నావో, మరలా నువ్వు సంపాదించిన సంపద, ఇల్లు, వాకిలి, పూలం, పొట్ర, అన్ని ధనధాన్యాలన్నిటినీ విడిచిపెట్టి నువ్వు పరిగెత్తు, కానీ వెనుకకు తిరగకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలారా, ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఏ మాట అయితే చెప్పిండో, ఇద్దరు పిల్లలు, లోతు, తన భార్య పరిగెడుతున్నారు, పరిగెడుతున్నారు బిడ్డలారా. వారు ముందు పరిగెడుతున్నారు, లోతు భార్య వెనుక ఉన్నది.
ఒక్కసారి లోతు భార్య, లోతు ఇద్దరు పిల్లల్ని కుడి పక్క ఒకరిని ఎడమ పక్క ఒకరిని పట్టుకొని పరిగెత్తుతున్నారు. భార్య వెనుక వస్తున్నది. ఒక్కసారి అయ్యో అని ఇట్లా వెనుకకు తిరిగి చూసింది. ప్లీజ్ అలా ఏం చూసింది? ఎప్పుడైతే ఇట్లా తిరిగిందో అట్లనే ఉప్పు స్తంభం అయిపోయింది. ప్లీజ్ అలా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఎందుకైంది? దేవుని మాటకు లోబడలే, అతిక్రమించింది, చూడద్దన్నది చూసింది, చెయ్యొద్దన్నది చేసింది. దేవుని మాట సనం. భూమి ఆకాశములు గతించును కానీ ఆయన మాట గతించవు. ప్రైజ్ అల్లార్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను బిడ్డలారా? ఏ మాట అయితే లోతుతో చెప్పాడో, లోతు పరిగెడుతున్నారు, పరిగెడుతున్నాడు శక్తినంత కూడగట్టుకొని. ఎందుకనంటే తెల్లవారబోతున్నది. ఆ తెల్లవారు సమయములో ఆకాశం అగ్ని ఆ పట్టణం మీద కుమరించబోతున్నాడు దేవుడు. ఆ పట్టణములో సమస్తమైనటువంటి ప్రాణులు, జంతువులు, పక్షులు, చలచరములు సమస్తము అగ్నికి ఆహుతైపోతున్నాయి. ఆ సమయంలో ఆ యొక్క లోతు తన బలాన్నంతా కూడగట్టుకుని పరిగెడుతున్నాడు. అట్టి ఉగ్రత నుండి, శాపము నుండి, అలాంటి పరిస్థితుల నుండి తప్పించబడాలని పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు. కానీ ఈ లోతు భార్య ఒక్కసారి వెనుతిరిగింది. బిడ్డల్ని పట్టుకున్నాడు కానీ భార్య కూడా వెనక వస్తున్నది అనుకున్నాడు. కానీ భార్యకి ఏమైందో ఆయనకు తెలియదో. ఉప్పు స్తంభం అయిపోయింది అక్కడ. ఇప్పటికి కూడా ఉన్నది అక్కడ తారకాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున దేవుడు పరిశుద్ధ గ్రంథములో అబ్రాహామును గురించి, సారాను గురించి విచారించమన్నాడు. అలాగనే ఇక్కడ దేవుడు ప్రభుని యేసు క్రీస్తుల వారు ఏమిటండి, రాకడ దినములు ఎలాగుంటాయి, నోవాబు దినములో జరిగినట్టుగా మనుష్య కుమారుడు నోవాబు ఓడలోనికి వెళ్ళిన తర్వాత జరిగినది ఏమిటో దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగనే దేవుని బిడ్డలారా, లోతు దినములలో జరుగుతాయి అని అంటున్నాడు. ప్రైజ్ అల్లార్. అంటే తినే తోడు తింటాడు, తారుతోడు తాగుతుంటాడు, ఇల్లు కట్టేటోడు ఇల్లు కడుతుంటాడు, కూలగొట్టేటోడు కూలగొడుతుంటాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పెళ్ళిళ్ళు, అన్నీ జరుగుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా. అయితే దేవుని బిడ్డలారా, అది చెప్పుకుంటూ ప్రభుని యేసు క్రీస్తుల వారు ఏమంటున్నాడంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునండి. దేవుని రాకడ గురించి యేసు ప్రభువులకు బోధిస్తూ ఉపదేశిస్తూ ఏమంటున్నాడు, ఒక్కసారి లోకమా, ఓ సంగమా, లోతును జ్ఞాపకము చేసుకొనుడి, లోతును గురించి విచారించుడి. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శమల రోజు, అవునయ్యా తల్లి జాడ పిల్లలు
తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శమ నుండి అదే అదే వారుస్తుందట. భూమిలోనికి ప్రతి జనాంగము అల్ల వెళ్ళిపోతుందట. ఏమంటున్నాడు? ఒకరు పొలములో ఉంటారు, ఒకరు ఒడ్డు మీద ఉంటారు. ఒకరు మంచం మీద ఉంటారు, ఒకరు మంచం కింద ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబెడతారు అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఒకరినొకరు చూసుకునే రోజులు కావు. ప్రభు అంటున్నాడు బిడ్డలారా, లోతు దినములలో కూడా అలాగనే జరుగుతుంది. నోవాహు దినములో జరిగినట్టుగా ఏం చేస్తున్నారు జనులందరూ అనంటే, తినటోడు తింటున్నాడు, త్రాగటోడు తాగుతున్నాడు, పెళ్ళాడటోడు పెళ్లి చేస్తున్నారు, కానీ దేవుని భయము లేదు. ఎంతోమంది నాలాంటి సేవకులు దేవుని వాక్యాన్ని చెబుదామనంటే వినేవాళ్ళు కరువైపోతున్నారు. అస్సాం రాష్ట్రంలో ఎవరైతే బైబిల్ పట్టుకుంటారో, ఎవరైతే క్రీస్తును ధరించిన వారు వస్త్రాలు వేసుకుంటారో, వారిని చంపేస్తున్నారు. ఇప్పుడు కాదు మనం లొల్లి పెట్టేది, దేవుని రాకడలో ఇదే తెల్లబట్టేసుకోవాలి, ఇదే బైబిల్ సంఖ పెట్టుకోవాలి, క్రీస్తు గురించి ప్రకటించాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైనటువంటి క్రైస్తవ్యం అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు ఏమిటి? ఆ రోజులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగనే ఉన్నాయి. ఏమిటి? మీరు చూస్తూనే ఉన్నారు, విపరీతమైనటువంటి ధోరణిలు. మనుషులకు భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడేవారు లేరు ఈ లోకంలో. ఒక పెద్ద మనిషి వస్తున్నాడంటే లేచి నిలబడుతున్నారు, కానీ నిన్ను నన్ను ఆకాశం నుండి చూస్తున్న దేవుడు ఉన్నాడా అంటే ఎక్కడున్నాడు దేవుడు అని అంటున్నాడు. మనుషులకు మనము భయపడుతున్నాము, కానీ దేవునికి భయపడతలేము. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడినోనిలోనే దేవుని శక్తి ఉంటుంది. మనుషులకు భయపడితే అది ఎన్నటికీ దేవునికి ఇష్టమవుతుంది. దేవుని బిడ్డలారా ఈరోజున జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏమంటాడంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. ఎందుకు? ఎందుకు కావచ్చు? ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? లోతు నివసించేటువంటి ప్రతి పట్టణము ఏదైతున్నదో, సొదొమ గొమొర్ర గురించి ఎవరు ప్రార్థించారు? అబ్రహాము ప్రార్థించాడని దేవుని వాక్యం ఉన్నది కదా. కానీ దానికంటే మొదలుగా దేవుని బిడ్డలారా చూద్దామా ఒక్కసారి వాక్యము. ఆది కాండం రాజు తీనాయన
పంతొమ్మిది అధ్యాయం పదమూడు వచనం చదువు. మేము ఈ చోటు వచ్చి తిని కనుక దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఏమిటండి, మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితిమి వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను. దేని విషయంలో? సొదొము గొమొర్రా పట్టణ నివాసులో ఉన్నటువంటి ప్రతి జనాంగము గురించి, ఆ జనముల ద్వారా బలాత్కరించబడుతున్నటువంటి ఆ ప్రజల గురించి ప్రార్థిస్తున్న వారి యొక్క మొర దేవుని సన్నిధికి చేరిందట. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఒక్కడేనా? లేదు, ఈ సృష్టి యావత్తు చేస్తున్నదట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ఏమిటట సృష్టి? సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని సన్నిధి. అబ్రహాము ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు, కానీ దైవ వాక్యం ఏమంటుందంటే ఈ చోటును యెహోవా సన్నిధిలో గొప్పదయ్యింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్ట, ప్రతి పరికరము, వస్తువులు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాయట. దేని విషయంలో? సొదొము పట్టణములో నివసిస్తున్న ప్రజల విషయములో, వాళ్ళు చేస్తున్న అకృత్యాల విషయములో, పాపము విషయములో, ప్రతిదీ నోరు తెరిచి దేవుని సన్నిధికి మొరపెడుతున్నదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఈ రోజున, దేవుని బిడ్డలారా, నీవు చేసేటువంటి ప్రతి పాపముల గురించి నువ్వు ఎవరు చూడడము లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ రేకులు సాక్ష్యం చెప్తాయట, ఈ తలుపులు కిటికీలు సాక్ష్యం చెప్తాయట, ఈ బల్ల సాక్ష్యం చెప్తుందట, ఈ కానుక వేస్తున్నారు చూసినా కానుక సాక్ష్యం చెప్తుందట, ఈ బల్ల సాక్ష్యం చెప్తుందట. నువ్వు పెట్టుకున్నటువంటి ఫ్యాన్లు, గోడకున్న తలుపులు, కిటికీలు సమస్తము దేవుని సన్నిధికి మొరపెడుతుంటాయట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మనము జ్ఞాపకం చేస్తున్నాం. ఏమిటి అంటే, నన్నెవరు చూడడం లేదు, నా తప్పెవరు కనుగొనడం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి పరికరము, వస్తువు నీ గురించి నా గురించి సాక్ష్యం చెబుతుందట. దేవుని స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. మిగుల సృష్టి ఆసక్తితో ప్రార్థన చేస్తుందట, పరిశుద్ధులు కూడా ప్రార్థిస్తున్నారట, ఎందాక మాకు తీర్పు తీర్చక ఉంటావు. పరిశుద్ధుల రక్తము నేల నుండి మొరపెడుతున్నది దేవునికి. నువ్వు నివసించేటువంటి నీ పరిసరాలు సహితము నీ గురించి సాక్ష్యం చెబుతున్నాయట. కానీ మనం అనుకుంటున్నాం, నన్నెవరు చూడడం లేదు అని అనుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అంటున్నాడు ఈ రోజున, ఒక్కసారి లోతు భార్యను జ్ఞాపకము చేసుకునడి. ఏం జరిగింది? ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఐఆమ్ ద పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్, పరిశుద్ధుణ్ణి, పరిపూర్ణుణ్ణి, కానీ నీ మీద నువ్వు వేసుకున్న అంగి సాక్ష్యం చెప్తుందట, నువ్వు కట్టుకున్న బట్ట సాక్ష్యం చెప్తుందట ఒక రోజున. అందుకే ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ జీవితము, నీ బ్రతుకు, నీ కుటుంబము ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజున ఆమె జీవితం మన జీవితములో ఒక వెలుగును నింపాలి.
మన జీవితాలు కట్టబడాలని ఈ బిడ్డ యొక్క సాక్ష్యాన్ని మేము ముంగడ పెడుతున్నాను. దేవుడు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకోమను. ఈరోజున దేవుని బిడ్డలారా, సొదొమ విడిచి వెళుతున్నటువంటి లోతు దేవుని మాటను లెక్క చేయక, ఖాతరు చేయక, విన్నటువంటి మాటలను పడిచెవిన పెట్టి పరిగెత్తుకుంటూ వెళుతూ 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 ఒక్కసారి వెను తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కారణం ఎందుకు? కారణం ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమిటి, నీవు ఏ స్థలములో, ఏ సహవాసములో, ఏ పరిసరాలలో, ఏ పట్టణములో నువ్వు జీవిస్తున్నావు? సుదుమ పట్టణముల గురించి దేవుని వాక్యం ఏముంటుంది? ఆది కాండం 13:14-15 వచనములో ఏమని ఉంటుంది? చదువునాయన, ఆది కాండం 13:13 సొదొమ మనుషులు దుష్టులను యహోవ దృష్టికి బహు పాపులనై ఉండిరి. సొదొమ పట్టణములో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎలాంటి వారట? దుష్టులు. ఎవరి దృష్టికి? యహోవ దృష్టికి బహు పాపులనై ఉన్నారు. ఆ పట్టణం ఎలా ఉన్నదట అంటే పాపముతో నిండి ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుని భయం ఉన్నదా? దేవుని భయము లేని జనుల మధ్యన బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఎవరు? లోతు, లోతు కుటుంబం, లోతు భార్య. అంటే ఏమిటి? అబ్రహాముతో సహవాసము చేసినప్పుడు అనగా ఏమిటి? ఆత్మీయులతో నువ్వు సహవాసము కోరుకుంటున్నావా? సంఘముతోనూ సహవాసము కలిగి ఉంటున్నావా? దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతోను సహవాసము కలిగి ఉంటున్నావా? నీ ఆత్మీయ జీవితము ఎవరితో ముడిపడుతున్నది? నీ ఆత్మీయ జీవితం ఎవరితో పెనవేసుకుంటున్నావు? అబ్రహాముతో జీవించిన జీవిత కాలము ఎలా ఉన్నది? లోతు జీవితం, పశువులు, ఒంటెలు సమస్తమును ఆశీర్వదించిండు. అబ్రహామును ఎలాగును ఆశీర్వదించిండో లోతును కూడా సంపన్నుడు చేసిండు. అబ్రహాము దగ్గర అలవర్చబడినటువంటి 318 మంది ఆయన దాసులు ఉన్నారు. బలిపీఠము కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు, పోయిన చోటెల్లా, నిలబడ్డ చోటెల్లా, నివాసము చేస్తున్న ప్రతి స్థలములో బలిపీఠము కట్టి బలి అర్పించి ప్రార్థించేవాడు అబ్రహాము. అబ్రహాముతో ఉన్నప్పుడు లోతుకు కూడా ప్రార్థన, బలిపీఠం కట్టుడు, బలు అర్పించుడు, దేవుని ఎడల భయము, భక్తి కలిగినటువంటి బిడ్డ. ఎప్పుడైతే అబ్రహాముతో విడిచి వెళ్ళిపోయినాడో విశ్వాస వీరుడైనటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును ఎప్పుడైతే కాదన్నాడో, వెళ్ళిపోయినాడో, తన స్వచిత్తమును ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడో, లోతు ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే దుష్టులతోటి, పాపులతోటి, దేవుని భయము లేని ప్రజలతోటి. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని లేఖనం ఏమి చెబుతున్నది? దుష్టులను, పాపులను ఆ సొదొమ పట్టణములో నివసము చేస్తున్నారు, నివసిస్తున్నటువంటి ప్రజలతో మమేకమైనారు. ఎవరు? లోతు కుటుంబం. నీ ఆత్మీయ జీవితమును
నువ్వు ఎవరితో కట్టుకుంటున్నావు? అందుకే ఈరోజున జ్ఞాపకం చేస్తున్నాను, భక్తిని పెంచేది, పరిశుద్ధతను కలిగించేది సంఘములో ఉంటేనా లోకములో ఉంటేనా? సేవకునితోనే ఉంటేనా లోకముతో ఉంటేనా? నీకు పరిశుద్ధత కలిగేది ఎవరితో ఉంటే, ఎవరిలో ఉంటే నీ ప్రార్థన జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎదుగుతుంది? ఈరోజున ఆదివారం వచ్చడే మహాకష్టం, ఆదివారం వచ్చి ఆరాధన చేయడమే బహు కష్టం, మళ్ళీ ఆదివారం పోతే ఆదివారం మరల కనబడమే కష్టం. అలాంటిది దేవుని బిడ్డలారా, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అని అంటే, అబ్రహాముతో ఉన్నప్పుడు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, శ్రేయస్సు కలిగి ఉన్నాడు లోతు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా సొదొమ పట్టణాన్ని ఎన్నుకున్నాడో, ఆ గొమొర్ర పట్టణాన్ని వెన్నుకున్నాడో, అక్కడ నివసించే వారు ఎవరయ్యానంటే వారు పాపులను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ఎలాంటి వారట, చూడు తొమ్మిదో వచనం, 19:9 త్వరగా చదవండి. ఆదికాండం 19:9, ఈ మనుషులు ఈ ఇంటి నీడకు కనుక తీర్పరిగా నుండి చూచున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అంటేట పిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు, వృద్ధులు పాపానికి దాసులైపోయినారట. లోతుని ఏమంటున్నారంటే, నువ్వు మా ఇంటికి, మా ఊరిలోకి, మా పట్టణానికి బ్రతకనికొచ్చి నువ్వు నీతి మాటలు మాట్లాడుతున్నవేమిరా? నువ్వు భక్తి గురించి చెప్తున్నావు, నువ్వు దేవుని భయం గురించి చెప్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏమిటి పరిస్థితి దేవుని బిడ్డలారా? చూడండి 14వ వచనం, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టిరండి, యెహోవా ఈ పట్టణము నాశనపయుచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఇక తాళి చేయువాని వలె ఉండెను. ఎగతాళి చేయువాని వలె ఉండెనట. అంటే ఈయన భక్తి మాటలు మాట్లాడుతూ ఉంటే, నీతి మాటలు మాట్లాడుతూ ఉంటే, మొన్నటిదాకా మాకు చెట్టు కింద కూర్చొని నాతోటి కళ్ళు తాగినా నేను, ఇప్పుడు బుద్ధి మాటలు చెప్తాను. అవురా తాగిండా ఆయన మాట వరుసకు చెప్తున్నా నేను. మొన్నటిదాకా మాతో సహవాసం చేసి, అంటే అక్కడ ప్రజలు ఇతను నీతి మాటలు చెబుతూ ఉంటే ఆయనను ఎగతాళి చేస్తున్నారట. ఇక చెప్పినో కానీ పో, ఫస్ట్ నీ బతుకు మార్చుకోపో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమిటట, ఫస్ట్ నీ బతుకు మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకోపో ఫస్ట్. నాకు చెప్పే కంటే మొదలు నువ్వు మారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, మొన్న ఒక ప్రాంతానికి పోయాను, ఉడ్డపిల్లి అక్కడ శివాలయం దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది అక్కడ, అక్కడ కూర్చున్నాను. కూర్చుని ఒక క్రైస్తవుడు వస్తే మాట్లాడుతూ ఉన్నాను. రిజిస్ట్రేషన్ అయిందట, అందరు క్రైస్తవులే, మందు తెచ్చుకుని తాగుతా.
వచ్చుడు వచ్చుడు ఏమంటాను, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాను. రైట్ ప్రైజ్ ద లార్డ్, మంచి వాళ్ళు అనుకున్నానే. అందరు మూతలు తీసి కూర్చొని తాగుతున్నారు. ఒక పాస్టర్ను ముంగడ పెట్టుకొని నువ్వు తాగుతున్నావు, నీకు సిగ్గైతే లేదురా నీకు, గొడవ అయింది. తాగునుడు ఎవడు చెప్పు అంటాడు వాడు. నేను తాగితే తప్పేంటి చెప్పు అంటాడు వాడు. అంటే అరే నా దేవుడు తాగిండా, అని మాట్లాడితే అక్కడ సీసలు పలగొట్టి గొడవ అయింది. అక్కడ సీసలు పలగొట్టిన నేను ఒక కొట్టుడు తక్కువ వాళ్ళని. ఏమిటండి, ఏ నీ అంతు చూస్తామన్నాడు. నువ్వేందిరా నన్ను చూసేది, ఎవడు క్రైస్తవుడు. ఇక్కడ లోతు ఎగతాళి చేయబడుతున్నాడు. కారణం ఏమిటి, ఆయన సహవాసం ఎవరితోటిన్నది, అన్యులతోటిన్నది, పాపులతోటిన్నది, దుష్టులతోటిన్నది. అంటే తప్పును తప్పుగా ఆయన గద్దించకుండా దాన్ని ఏం చేసిండు, ఆయనే ఎంకరేజ్ చేసిండు, ప్రోత్సహించిండు. ప్రైజ్ ద లార్డ్. ప్రోత్సహించినప్పుడు ఆ రోజు లేని తప్పు ఈ రోజు ఏందిరా అని అడుగుతున్నా, ఎగతాళి చేస్తున్నా. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారట అంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక నిద్ర వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1:32 ఏమిటంట, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఏమిటట, సమ్మతిస్తున్నారట. తప్పును తప్పు అనుకుంటే మనం వారితో ఏకీభవిస్తాం. ఏకీభవించినప్పుడు మొన్న లేని తప్పు ఈరోజు ఎందుకైందిరా అని మనల్ని అడిగితే మనం జవాబు మనకుండదు. వైసల్లా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ జ్ఞాపకం ఏంటంటే ఎగతాళి చేయబడుతున్నాడు. అంటే ఈరోజున దేవుని బిడ్డలారా ఎవరి సహవాసములు ఉన్నాడు అంటే అన్యుల సహవాసములు ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన భక్తిని పెంచలేకపోయింది. కానీ పేతురు రాసిన పత్రికలో ఏమనున్నది వాక్యము అని అంటే దేవుని బిడ్డలారా చూద్దాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుపాదపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచున్నాడు. ఏమి చేయలేనటువంటి స్థితి. ఏయ్ అది కాదురా అంటే ఏం చేస్తావు, అది తప్పురా. ఇక వచ్చిందా మగోడు చెప్పడానికి. లోతు గద్దించిందట. ఏ వీటిని బట్టి, వినిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి, వారి అక్రమ క్రియల విషయములో ఆయన గద్దిస్తూ ఉంటే, ఆయనను ఎగతాళి చేస్తుంటే ఆయనే మోకరించి ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా వీరిని క్షమించు. ఆయన మనస్సాక్షి బాధపడుతున్నదట, అయ్యో అయ్యో వీరు ఇలాగు చెడిపోతున్నారే, దేవుని ఉగ్రతకు వీరు బలైపోతున్నారని ఆయన నీతిగల మనస్సు నొప్పించుకుంటూ అక్కడ జీవిస్తున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది అట్లా, అమ్మా అది కాదమ్మా అంటే అయితే ఏంది చేత్తే ఏంది, బ్రదర్ అట్లా కాదు నాయనా అంటే తాగితే ఏంది ఉంటే ఏంది. ప్రైజ్ ద లార్డ్. నీతిగల మనస్సు బాధపడుతుంటుందట.
ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మంచి భక్తుణ్ణి, మంచి వ్యక్తిని ఎప్పుడు బాధ పెట్టద్దు. అంటే ఏంటిది? నిష్ఠూర పెట్టద్దు. వారు ఏమనరు, అమ్మా అయ్యా అట్లా కాదు బిడ్డ అంటారు. అయితే చేస్తేంది అంటే అది నీ విఘ్నతకు వదిలిపెడతాడట, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడట. ప్రైస్ అల్లాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడి ఏమవుతుందట తెలుసా? వారి మీదికి శాపముగా మార్చబడుతుందట. అబ్రహాము, సారా చక్కనిది, సుందరవతి, రూపవతి, ఏం చేశాడు? నలుగురు సైనికులు వచ్చారు, ఏ రాజు తీసుకురమ్మన్నాడు ఆమెను. అయ్యా తీసుకెళ్ళండి, వారి ఆచారం అది, ఎవరింటిలో మంచి స్త్రీ కనబడితే అది పెళ్లి చేసుకుంటాడు రాజు, అది వాళ్ళ ఆచారం అట. రెండు చేతుల దండం పెట్టిండు, మోకరించిండు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవుడైనటువంటి, శూన్యములో సమస్తము చేసినటువంటి గొప్ప దేవునికి మొరపెడుతున్నాడు. ఆకాశ గగనాలను నీ చేతితో కొలచితివి, ఆకాశ గగనాలను నీ చేతితో కొలచితివి, శూన్యములో శూన్యములు సమస్యము చేయగలిగినటువంటి దేవాతి దేవునికి మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. ఎందుకనంటే కొనిపోయినటువంటి వాడు రాజు, ఆ సైన్యానికి అధిపతి అయినటువంటి వాడు, ఇతని దగ్గర బలము లేదు, బలగము లేదు, సైన్యము లేదు. నీ సాయుడు బతుకు తెరువు కోసము ప్రాంతానికి వచ్చినటువంటి ఆ యొక్క అబ్రహాము మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా
నిన్న సహాయాన్ని నా భార్యను వాడు తీసుకెళ్ళాడయ్యా. నీతిమంతుని యొక్క ప్రార్థన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన, ఏమి చేయలేకపోవచ్చు, కొట్టకపోవచ్చు, తిట్టకపోవచ్చు, వాదించకపోవచ్చు, వ్యాజ్యమాడలేకపోవచ్చు, ఎదిరించలేకపోవచ్చు, కానీ జీవము కలిగిన దేవుడు తన సొంతమై ఉన్నాడు గనుక ఆ జీవాధిపతి అయినటువంటి ప్రభువుకు మొరపెడుతున్నాడు అబ్రహాము అయ్యా అన్నప్పుడు ఆ నీతిమంతుని యొక్క మొర దేవుడు ఆలకించి అభిమేలేకు ఎవరనుకుంటున్నావు, ఓ హల్లెలూయా, అతడు నా ప్రవక్త, నా బిడ్డ, నువ్వు మంచి కాని చెడు కానీ మనసులో హృదయంలో నువ్వు ఆలోచించినట్లయితే నీ బ్రతుకు ఎండబడుతుంది అని దేవుడు రాత్రి కాలంలో అభిలేఖకు రాజుతో మాట్లాడినప్పుడు అబ్రహామును పిలిపించి సావధానముగా రెండు చేతుల దండం పెట్టి, అయ్యా ఇంత పాతకము నా మీదకి, నా ప్రజల మీదకి, నా రాజ్యం మీదకి నువ్వు అంటకట్టుడుకు వచ్చిందివే, ఆ మాట మొదలే చెప్పలేదు, ఎందుకు నువ్వు దేవుని బిడ్డవయ్యా, రాత్రి నీ దేవుడు కలలో వచ్చి నాతో మాట్లాడింది కనుక నా ప్రజలున్న రాజ్యము సురక్షితమగున్నది, లేకుంటే అపరాధము మా మీద మా ప్రజల మీద ఉండునుగాక అని భయముతో తన భార్యను తనను తీసుకువెళ్ళి పోవని చెబుతాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, లోతు తన యొక్క నీతిమంతుడైనటువంటి జీవితం, సదుము మనుషులు దుష్టులు దుర్మార్గులు పాపులు నికృష్టులు అలాంటి వారి మధ్యన నివసిస్తున్నటువంటి అతడు తన మనస్సును నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. ఎవరు ద్వారా జవాబు వస్తుందంటే దేవుడు తరుముతాడు ఒక రోజున. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కత్తి పట్టుకొని యుద్ధము చేయలేకపోవచ్చు, మంది మార్బలం పట్టుకొని ఎదిరించలేకపోవచ్చు, కానీ నీతిమంతుడైనటువంటి లోతు ప్రార్థించినప్పుడు, అబ్రాము ప్రార్థించినప్పుడు దేవుడు వారిని తరిమిండు హృదయాన్ని కరిగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఆత్మీయులతో సహవాసం కలిగి ఉంటున్నావా, లోకముతో సహవాసం కలిగి ఉంటున్నావా, పనికి మారిన వాళ్ళతోటి దుష్ట సాంగత్యముతోటి ఏమిటండి ముసలము ముచ్చట్లతోటి నువ్వు సహవాసం చేస్తున్నావా? అందుకే లోతును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. లోతు లోతు పిల్లలు, లోతు ఎవరి సహవాసములు ఉన్నారంటే అన్యుల సహవాసం, లోకపు సహవాసములు ఉన్నారు, అందుకే ఉప్పు స్తంభమైనది. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజున దేవుని బిడ్డలారా, లోతు లోతు ఇద్దరు బిడ్డలు, లోతు భార్య, నలుగురు పరిగెడుతున్నారు ఆ ప్రాంతమును విడిచి, సొదొమ విడిచి. ఎందరూ రక్షించబడ్డారు? ముగ్గురే. ప్రైజలో ప్రైజలో చెప్పండి, ముగ్గురే రక్షించబడ్డారు, ఒక్కరు ఏమైనారు? ఉప్పు స్తంభమైనారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కాగా చెప్పు, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఏమిటండి, ఎదుట ఉన్నప్పుడు కాకుండా మరి ఎక్కువగా లేని లేని సమయములో భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. హల్లెలూయా హల్లెలూయా. మందిరముకు రాగానే కాదు స్తోత్రం స్తోత్రం అనడు, ఏమంటున్నాడు, ఇక్కడ నలుగురిలో ముగ్గురే రక్షించబడ్డారు, ఒక్కరు తప్పిపోయిండు, ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే కారణం ఏమిటి, ఎవరి ఆత్మీయత వారిదే, ఎవరి రక్షణ వారిదే. దేవుడు అందరికీ నలుగురికి చెప్పాడు మాట, కానీ నలుగురిలో ముగ్గురు విన్నారు, ఆ ఒక్కతేమైంది వినలేదు, తిరుగుబాటు చేసింది,
ఉప్పు స్తంభం అయిపోయింది దేనిస్ట. అందుకే దేవుడు అంటున్నాడు నై ఎదుట, మళ్ళీ ఒకసారి చదువు, కాగా నా ఎదుట ఉన్నప్పుడు మరి ఎక్కువగా, నేను లేనప్పుడు కూడా. సార్ ఇవాళ అయ్యగారు మీ ఇంటికి వస్తాడు అని అంటే అంత శుభ్రంగా ఉంటుంది. అయ్యగారు కాసింత బయటికి పోయిందనంటే కుక్కల కొట్లాటనే. అయ్యగారు ఉన్నప్పుడే భయము భక్తి అగపరుస్తుంది, పోయిన తర్వాత కుక్కల కొట్లాటనే. ఎందుకు? మందిరమునకు వచ్చినప్పుడే భయము భక్తి, మందిరం విడిచి వెళ్ళినవా గడప దాటినవా మన ఆలోచనలు మన తలంపులు మనమే జీవితం. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు మీ ఎదుట ఉన్నప్పుడు కాదు బిడ్డ, నేను లేనప్పుడు కూడా మీరు అదే భయము భక్తి కలిగి ఉండాలి. ఉంటానమ్మా చెప్పండి, ఉంటానమ్మా? దేవుడు మెచ్చుకున్నట్టు బ్రతకండి, మనుషులు మెచ్చుకున్నట్టు కాదు. దేవునికి నచ్చినట్టుగా జీవించండి, మనుషులు మెప్పులు పొందడానికి కాదు. నీ ఆత్మీయత, నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలని అంటే దేవుని బిడ్డలారా నీవు దేవునికి భయపడు. అందుకే క్రైస్తవ్యం అంటే ఏంటిది? ఇళ్ళలకి కానీ పండుగ కాదు. ఏంటట పండుగ కాదు, నీ చివరి శ్వాస వరకు, దేవుని రెండో రాకడ వరకు నీవు సిద్ధపడి ఉండాలి అని అంటున్నాడు. అందుకే దైవ వాక్యం అంటే ఉన్నప్పుడు కాక లేనప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయము నీలో ఉండాలి. యోసేపు అంటున్నాడు హే ఎవరక్కడా, అయ్యా నేనే, ఏం చేస్తున్నా అమ్మా, ఈ పని చేస్తున్నానమ్మా. ఏం పని చేస్తున్నావు? ఇట్రా పోయిండు, వణుక్కుంటూ భయముతో పోయిండు, నిలబడ్డాడు. ఎవరి దగ్గర? పోతీఫర్ భార్య దగ్గర. యోసేపు ఇట్రా అమ్మా, ఏంటిది ఇట్రా, ఏంటిదమ్మా? ఇదిగో నువ్వు నాకు కావాలి ఆయన అన్నాడు జోసెఫ్. అమ్మా ఈ ఇంటిలో ఈ సమస్తమును నాకు అప్పగించిండు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. ఒక అధికారి యొక్క భార్య తనను ఇష్టపడ్డది, తనను కావాలని కోరుకున్నది, కానీ అక్కడ ఎవరు లేరు ఆ నాలుగోడల మధ్యన. కానీ యోసెఫ్ అంటున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమంటున్నాడు? అమ్మా ఈ లోకములో ఉన్నదంతా నాకు అప్పచెప్పడు నీ భర్త, కానీ నిన్ను మాత్రం అప్పచెప్పలే నాకు. అందుకే ఆయన అన్నాడు నిన్ను నన్ను చూస్తున్నది దేవుడమ్మా, అది కాదు. పక్కకు వెళ్ళిపోయిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు అనుకుంటే అక్కడ తప్పు జరిగేది, యోసేపు అనుకుంటే ఆడ కార్యం జరిగేది, తులతూగేది ఆస్తులతో అన్నిటితో, కానీ శ్రమలు అనుభవించిండు, సింహాసనాన్ని ఎక్కిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని రక్షణ పొందినటువంటి దేవుడు అంటున్నాడు నేనున్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా మీరు అదే భయముతో వణుకుతో ఉండాలి అని అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ దేవుడు చెప్పినప్పుడు చెవులు నిక్కబొడిచింది, కానీ దేవుడు పక్కకు దొరగానే వెనుకకు తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది.
నలుగురు ప్రయాణమైనారు, ఒక్కరు మిగిలిపోయారు, ముగ్గురు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్ర. మరి నీ రక్షణ, నీ ఆత్మీయ జీవితం దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? మూడోది చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క లోతు భార్య, దేవుని బిడ్డలారా, పరిగెడుతున్నది, కానీ ఒక్కసారి వెనుకకు తిరిగింది. దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి నీవు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు, అన్యునిగా ఉన్నప్పుడు నీ యొక్క దిశ, పరిస్థితి, నీ కుటుంబము, నీ వ్యవహారము దేనితో ముడిపడి ఉన్నదో, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, క్రీస్తును పొందుకున్న తర్వాత ఆ ముళ్ళన్నీ తెంచబడ్డాయి. కానీ తెంచబడిన తర్వాత, అట్టి బంధకాల నుండి, శాపము నుండి విడిపించబడిన తర్వాత మరల నీవు అదే వెనుకకు చూస్తే దేవునికి మహిమ, నీ జీవితము కూడా ఉప్పు స్తంభమైపోతుంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి దేవుని వాక్యము 2 పేతురు 2:20-22 ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. రెండో పేతురు 2:20 అనుభవ జ్ఞానము చేత తప్పించుకొని చాలు. ఎందుట కడపటి స్థితి ఇంకా చెడ్డదైపోతుందట. అంటే ఏమిటి? ఒక్క మాటలు చెప్పాలంటే కుక్క బాగా తింటుందట. ఏంటిది? కుక్క బాగా తింటుంది, తిన్న తర్వాత అది కక్కుతుందట. ఏమవుతుంది? కక్కుతుంది. కక్కింది మరల పోయి మల తింటుందట అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చినటువంటి నీవు, ప్రతి పాపమును దోషమును కడుక్కున్నటువంటి నీవు మరల అదే పాపములు నువ్వు చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వెనుకకు తిరిగితే నువ్వు ఉప్పు స్తంభమే నీ జీవితము అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నీవు మరల పాత స్వభావాన్ని నువ్వు ధరించుకుంటే అది వ్యర్థము అని అంటున్నాడు దేవుడు. లోతు భార్య కూడా వెనుకకు తిరిగింది. ఏమిటట? విడిచిపెట్టినటువంటి సొదొమ పట్టణాన్ని, తను సంపాదించిన సమస్తమును విడిచిపెట్టినటువంటి లోతు భార్య అయ్యో అని వెనుకకు తిరిగిందట. దేవుని స్తోత్రం, ఉప్పు స్తంభమైంది. అలాగనే నీ ఆత్మీయ జీవితములో దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆ కల్వరి శిలువలో ఆయనే అయ్యా రక్తాన్ని చిందించి నిన్ను నన్ను సొత్తుగా చేసుకున్నాడు. సొత్తుగా చేయబడినటువంటి నీవు మరలా నువ్వు గత జీవితంలోనే జీవించాలని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నీ జీవితం లోతు వలె అయిపోతుంది అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు భార్య ఉప్పు స్తంభము కావడానికి కారణమేమిటి? ప్రధానమైన కారణం, దేవుని బిడ్డలారా, శరీరము మాత్రమే వెళ్తా ఉన్నది. శరీరము మాత్రమే పరిగెడుతున్నది, కానీ మనసు అంత ఎక్కడున్నది? సొదొమ మీద ఉన్నది. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. ఎక్కడున్నది మనసు? సొదొమ పట్టణం మీద ఉన్నది. శరీరం మాత్రమే పరిగెడుతున్నది, కానీ మనసు ఎక్కడున్నది?
బాయ్, ఆ ముచ్చట బాయ్, ఆ మనసు బాయ్, అది బాయ్, ఇది బాయ్. ప్రైజ్ అల్లాహ్. శరీరం మాత్రమే దేవునికి లోబడ్డది. లోతు నీ బిడ్డలను నీ భార్యను తీసుకొని వెళ్ళు అంటే పదవే 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 అని ప్రజలను దేవాతి దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు నుండి విడిపించినాడు. మోషే ద్వారా పాలు తేనెలు ప్రవహించి దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, కట్టని ఇంట్లో పెట్టని మొక్కను నువ్వు తింటావురా అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే సూరకాయలు బాయే, కీరకాయలు బాయే. ఏమిటండి ఇజ్రాయెల్ ప్రజలు ఏం జ్ఞాపకం చేస్తున్నారు? అక్కడ తిన్నటువంటి తిండి, పాపిష్టి తిండి జ్ఞాపకం చేసుకుని ఇక్కడ మాకు దొరుకుతలేవు కదా అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే వీళ్ళ మనసంత ఎక్కడున్నది? ఐగుప్తు. ఐగుప్తు అంటే ఏంటిది? లోకము. దేవుడు నిత్య జీవానికి మిమ్మల్ని వారసును చేయాలని దేవుడు కోరుకుంటుంటే కనాను దేశమునకు పరమ కనానుకు చేయాలని దేవుడు కోరుకుని విడిపించాడు. మీ ప్రతిబంధకాలను విడిపిస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తును కోరుకుంటున్నారు. అక్కడ మంచి నీడ, చెట్లు, కాయలు, కూరలు, తిండి, తండి అంతా. ఇక్కడొచ్చిన అరణ్యం ఎడారి, నీళ్లు లోవు, నిప్పులు లోవు, తిందామని వండుకుందామంటే నిప్పులు ఏవి లేవు అని మళ్ళెక్కడ ఐగుప్తు గురించి ఆలోచన చేస్తున్నారు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏమిటంటే మీ యొక్క మనస్సు అక్కడనే ఉన్నది, శరీరాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. శుక్రవారం రోజున ప్రార్థన చేస్తూ ఉంటే నా దేవాతి దేవుడైనటువంటి ప్రభుని యేసు క్రీస్తుల వారు ఇక్కడ కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నాడు. ఇక్కడ కూర్చొని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. నా యేసు ప్రభువును నేను స్వయంగా చూశాను. యేసు ప్రభు కన్నీళ్లు కారుస్తున్నారు. అంగలారుస్తున్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం. ఈడ నాతో పాటు యేసు ప్రభు ఎదురుకి కూర్చొని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఆయన కంటిలో నుండి నీళ్లు ద్రవిస్తున్నాయి, ద్రవిస్తున్నాయి. అయ్యా ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే, ఎందుకు రాయి మతి లేనోళ్లకు, హృదయాలు కొవ్విన వారి కోసం ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు? వాళ్ళకు కావలసింది ఏమిటిరా? పనికి మాలినోడా? నువ్వు ప్రార్థన మీద ప్రార్థన పెడుతున్నావు ఎందుకురా? దరిద్రుడా? వాళ్ళకు విలాసాలు కావాలిరా? వాళ్ళకు సంతోషము కావాలరా? వాళ్ళకు తినడము పండుకోవడం ఈ రెండు తప్ప మూడు అవసరం లేదురా? వాళ్ళ కొరకు ఎందుకురా ఇక్కడ ఏడుస్తున్నావు అని నా యేసు ప్రభు అంటున్నాడు. అయ్యా నేను పోయేంత వరకు నాకు ఇచ్చిన ఆత్మల కొరకు ఈ సత్యాన్ని నేను భ్రష్టునైనా పర్వాలేదు, కానీ ఈ సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, వారిని పరలోక రాజ్యానికి చేర్చబడాలనే కొత్త పత్రయము ప్రభువా. ఏ మందిరమునకు వెళుతున్నావు? ఏ సేవకుడు అడిగినా లేదా దేవదూతలు నీ దగ్గరికి వచ్చినా నీ బెరాక మందిరమునకు వెళుతున్నావు. అట్టి బెరాక మందిరములో సత్యానికి తావుంటది కానీ అసత్యానికి తావుండదు. మా సేవకుడు అలా బోధిస్తాడయ్యా, ఆ సంఘానికి మేము వెళ్తున్నాము అనేటువంటి సాక్ష్యం కావాలనే తాపత్రయం. కానీ నా యేసు ప్రభువు కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. మీ అందరికీ చెబుతున్నాను, ఈ సంఘములు నేను కాదు, నాతో పాటు నా యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేనెందుకని నేనెందుకని నే
ఎందుకని సొత్తుగా మారితిని యేసయ్యాని రక్తముచే కడుగబడినందున యేసయ్యాని నీ అనాది ప్రణాళికలో ఏమని వివరిస్తానో ఏమని
ఆదరణ యేసునామం యేసునామం వెళ్ళిపో వెళ్ళిపో ఇప్పుడే ఇప్పుడే ఓ జీ యేసయ్య ఎందుకురా ప్రార్థిస్తున్నావు, ఎందుకు వారిని ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు వారిని విసిగిస్తున్నావు? వారు విననొల్లని ప్రజలుగా నువ్వు దినమంతా ప్రార్థన చేసిన వాళ్ళ మనసులు కదలయిరా. వారు రారు రా మందిరానికి, వారికి భయము లేదురా. వాళ్ళ కడిపే వాళ్ళ దేవుడు రా, వాళ్ళ పనులే వాళ్ళ దేవుళ్ళు రా, వాళ్ళ జీవితాలు వాళ్ళ సంతోషాలే వాళ్లకు పరమావధిరా. ఎందుకురా ఇక్కడ ఏడుస్తున్నావని నాతో పాటు యేసయ్య కూర్చుని ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఏడుస్తున్నావు రా? నువ్వు వినరు వినరు రారు రా, ఎందుకంటే వాళ్లకు లోకమే కావాలి, లోకములున్న వెచ్చదనమే కావాలి, లోకపు మాటలే కావాలి వాళ్ళకు అని అంటున్నాడు. అందుకే యేసయ్యనన్నాను, ప్రభువా ఈ అవిశ్వాసము లోకములో ఉండే కంటే నేను విశ్వాసములో ఉన్నప్పుడే నన్ను తొలగించుకుపో ప్రభువా, ఈ లోకము నుండి తీసుకుపో, ఎందుకంటే ఆ విశ్వాసములు నేను ఉండాలనే సన్నిధిలో అదే కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, సొదొమకు పట్టణాన్ని విడిచి వెళ్ళమని చెప్పింది, వెళుతున్నారు కానీ శరీరములే పరిగెడుతున్నాయి, కానీ మనస్సు సొదొమలో సంపాదించిన పొలాలు పొట్రాలు బ్యాంకు బ్యాలెన్సులు నగలు నట్రాలు వజ్రాలు వైడూర్యాలు పొరుగువారు ఇరుగువారు అందరూ అయ్యో అయ్యో మనస్సు మనస్సు సుధమాను విడిచి రాలేకపోతున్నది. నేను సంపాదించినంత అక్కనే పెట్టానే బీర్వల, నేను కూడబెట్టినంత అక్కనే పెట్టానే బీర్వల, అయ్యో వాళ్లకు నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అదంతా మూట కట్టుకొని వస్తే ఎంత బాగుండు అని ఆ మనస్సు సుధమ మీదకి వెళ్ళిందట. ఒక్కసారి రెప్పపాటున ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. ఈరోజున ఇక రావాలనుకుంటే మనసుతో రా, శరీరము కాదు దేవుని కావలసింది, మనస్సు మనస్సు. అయ్యగారు తిడతాడని అయ్యగారు కొడతాడని భయముతోటి రాకండి మందిరమునకు, మనస్ఫూర్తిగా రండి మందిరానికి. దేవుని బిడ్డలారా, సొదొమ పట్టణము విడిచి వెళుతున్నటువంటి సహోదరి తన మనసు అక్కడున్నది కానీ శరీరము పట్టణాన్ని విడిచి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావేమో, విడిచిపెట్టిన దాన్ని మరల వెనుకకు తిరుగుతున్నావేమో, దాన్ని వెంబడిస్తున్నావేమో, పరిగెడుతున్నావేమో. అట్టి మనస్సును ఒక్కసారి కట్టి దాన్ని ఆత్మకు లోబరుసు, దేవునికి విధేయత చూపెట్టు, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని అంటున్నాడు. అట్టి నిర్లక్ష్యం నుండి విడుదలక, దేవుడు చెప్పిన మాట రెండు చెవులున్నాయి కదా, ఒక చెవు వినాలే ఇంకొక చెవుతో విడిచిపెట్టాలే అన్ను అనుకున్నట్లయితే ఆ నిర్లక్ష్య స్వభావము నుండి బయటికి రా. ఈరోజున జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక చిన్న నిర్లక్ష్యం దేవుని బిడ్డలారా తన జీవితాన్ని కోల్పోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమవుతుందిలే, వెనుకకు తిరిగితే ఏమవుతుంది, మరలితే ఏమవుతుంది అనుకున్నది, ఉప్పు స్తంభంగా నిలిచిపోయింది. దేవుని బిడ్డలారా,
చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేల్ గ్రంథం 16:44 ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట, చూద్దాం. 16:44 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే నిన్ను గూర్చి మాట్లాడుకుంటారు. ఎక్కడున్నది ఇది? యెహెజ్కేల్ గ్రంథములో. తల్లి ఎట్టిదో బిడ్డ, చదవండి, బిడ్డయు అని నిన్ను గూర్చి అంటారు. ఇత్తు ఏది పెడితే షెట్టు కదే వస్తుంది, విత్తనము లక్షణం అది. ఇక్కడ దేవుని వాక్యం ఏముంటుంది? తల్లి ఎట్టి గుణగణములు స్వభావములు కలిగి ఉన్నదో బిడ్డలు అదే గుణ స్వభావములు కలిగి ఉంటారట. పిల్లల యొక్క స్వభావము వారి నడతను బట్టి మనం గ్రహించవచ్చట. ఇల్లును చూస్తే ఆ ఇల్లాలను చూసినట్టుగా ఎంత క్రమముగా ఉన్నది, భక్తిగా ఉన్నది అని తెలియపరచబడుతుందట. అలాగనే తల్లి ఎలాంటి గుణగణములు కలిగి ఉన్నదో వారి బిడ్డలను బట్టి చెప్తారట. ఎందుకంటే వీరి స్వభావము వారికి ఉంటుందట. అల్లలు చెప్పండి. నీ పెంపకం, నీ జీవితాన్ని చూస్తూ ఉంటారట పిల్లలు, నీ బ్రతుకును చూస్తూ ఉంటారట. నువ్వు అడిగినప్పుడు నిన్ను ప్రశ్నిస్తారు వాళ్ళు, కాబట్టి నువ్వు మౌనముగా ఉంటావు. వాళ్లకు నువ్వు తప్పు దిద్దలేవు, వాళ్ళు తప్పులు చేయడానికి ప్రోత్సహిస్తావు అని అంటున్నాడు. ఈరోజున దేవుని బిడ్డలారా, తల్లి ఎట్టిదో, తండ్రి ఎట్టివాడో, పిల్లలు కూడా అదే స్వభావములో జీవిస్తారు అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఉప్పు స్తంభమైనటువంటి ఆ లోతు భార్య, వీరు పరిగెత్తుకుంటూ ఒక పర్వతం మీదకి పోయినప్పుడు తండ్రితోనే పాపం చేస్తారు పిల్లలు. ఎవరు? పిల్లలు. చదవండి వాక్యం, ఆదికాండం 19:30 చదువు త్వరగా. శ్రద్ధగా వినండి. అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడైనాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పౌటకు ఏ పురుషుడును లేడు, తాగిచ్చి అతనితో శయనించి సంతానము కనుగొందామని పాపము చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరితోటి? తండ్రితోటి. ప్రైజ్ ద లార్డ్. అంటే లోతు భార్య స్వభావం ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. తండ్రి యొక్క స్వభావం ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది.